చాల ప్రమోషన్స్ లోను ఆడియో ఫంక్షన్ లోను ఈ సినిమా గురించి ఆర్టిస్టులు అందరూ చెప్పడం జరిగింది. దానికి మెయిన్ కారణం అంటే ఆ ముగ్గురు వ్యక్తులు డైరెక్టర్ సుందర్, నిర్మాతలు రాజేష్ కుమార్ చాలా గొప్ప వాళ్ళు, బాగా పొగిడేసాను, దిష్టి తగిలే అంత పొగిడే వాళ్ళని అందరూ ఆర్టిస్టులు. ఎందుకంటే ఆర్టిస్టులు చాలా సెన్సిటివ్గా ఉంటారు, మమ్మల్ని వాళ్ళు అంత బాగా చూసుకున్నారు వాళ్ళు. నేను ఒకటే కోరుకుంటున్నా, వీళ్ళు ఇంకా సినిమాలు తీయాలి, చాలా చాలా మంచి మంచి సినిమాలు తీయాలి, మంచి మంచి హిట్లు కొట్టాలి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో వాళ్ళ ముద్ర చాలా సంవత్సరాలు ఉండిపోవాలి, అంత మంచి సినిమాలు తీయాలి. ఆ రోజు అందరికన్నా ఎక్కువ గర్వపడేది ఇక్కడ ఉన్నామే ఆర్టిస్టులు, మేమందరం మేము ఎక్కువ గర్వపడేది. ఎందుకంటే ఈ సినిమాని మేము ఆర్టిస్టులుగా చూడలే ఎప్పుడు, మేము కూడా ఈ సినిమాలో పార్ట్నర్స్ అంటే మా బిహేవియర్ ఉండేది ఎప్పుడు. లవ్ యూ సార్. సార్ లవ్ కేవరేజ్, లాక్ ఎవరేజ్ అంటే నాకు 45 ఏళ్ళ పగ ఈ మధ్యనే తిరిగింది, అదే నా లాక్ ఎవరేజ్, 45 ఇయర్స్ పగ నాది. భీమవరం నాకు 9-10 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు స్కూలు మానేసి ఎస్సీహెచ్బిఆర్ఎంఎస్ స్కూల్ నాది, అది మానేసి ఈ పొలం గట్లమ్మట చెట్ల దగ్గర బూడి ముక్కలు ప్యాకెట్ అడుకునేవాడిని. మా ఊరికి వచ్చిన ప్యాక్ ఫేమస్ కాబట్టి నాతో ఒకడు ఆడేవాడు సత్యనారాయణ రాజు అని, వాడి డబ్బులు వస్తే పట్టుకెళ్ళిపోయేవాడు, ఎంత ఉంటుంది అప్పట్లో 30 పైసలు 40 పైసలాగా. నాకు డబ్బులు వస్తే ఉండి మా నాన్నతో చెప్తాను నాకు ప్యాకెట్ నేర్పించేవాడు అనేవాడు. నా ఆడుకొచ్చిన ఆడే పట్టుకెళ్ళేవాడు, నాకు వచ్చిన ఆడే పట్టుకెళ్ళిపోయాడు. ఎందుకంటే అది మా మాస్టర్ గారు అబ్బాయి, రేపు స్కూల్కి వెళ్తే కొడతారని. ఇలా అయిపోయింది, నేను హైదరాబాద్ వచ్చాను, తను ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. కానీ 15 డేస్ క్రితం నేను అమెరికా వెళ్ళాక డ్యాలస్లో కలిశాను నన్ను, ఒరే నన్ను గుర్తుపట్టారా చిన్నప్పటి దగ్గర డబ్బులు దొబ్బేశాను అనేవాడు. నాకు ఆ రోజు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానంటే ఆ సర్వత కానీ పర్సు ఎంత ఉన్నారో డబ్బులు అన్నాను. $100 తీసుకుని అప్పుడు 30 పైసలు కొట్టేసావు కదరా, 6,800 వడ్డీతో సహా వసూలు చేసి అదే నా లాక్ ఎవరేజ్. అంటే 45 సంవత్సరాల పగ వడ్డీ చక్ర వడ్డీతో సహా వసూలు చేశాను, ఇంక అంతకన్నా ఏముంటుంది. సో నాకు నిన్నున్నట్టు ఈరోజు ఉంటుంది, నాకు ఇష్టం ఉంటుంది. ప్రతిరోజు నేను ప్రతిరోజు నవ్వుతుండాలి, ప్రతిరోజు కొత్తగా ఉండాలి, రేపు ఇంకా బాగుండాలి, అంతే నా లైఫ్. థ్యాంక్ యూ, 10 మందికి ఉపయోగపడాలి. థ్యాంక్ యూ.